అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? బోర్గడ అనిల్ కుమార్ మనకి ఈ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అంటే పొలిటికల్ లీడర్స్ని కానీ ఇంకా కొంతమంది కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కానీ చాలా డిఫరెంట్గా చాలా ఘోరంగా మాట్లాడుతున్నట్టు వీడియోస్ మీకు అందరికి తెలిసినది. మెయిన్గా ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉండాలన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో ఈ పర్టికులర్ కేసు చూసినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలా కేసులు. ఈ వ్యక్తి పైన టోటలీ 17 కేసు ఉంది, 17 కేసు ఉంది, 2 కేసు డిస్పోజ్ అయింది, ఇంకా 15 కేసు కూడా కోర్టులో ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ద కేస్ 32/2021 మీకు అందరకు ఇది ఇస్తాము. దాంట్లో ఆ కేసులో మన బోర్గడ అనిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి ఆల్మోస్ట్ జూన్ 5th నుంచి కూడా బోర్గడ అనిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. అంటే ఢిల్లీలో ఉన్నట్టు మనకి ఇన్పుట్, అంటే తర్వాత అప్పుడు ఇంట్రాగేషన్లో తెలిసింది. తర్వాత ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చినప్పుడు ఒక 3 డేస్ ముందే గుంటూరు రావడం జరిగింది. సో తర్వాత బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్టార్షన్ కేసు, ఇప్పుడు మనం అరెస్ట్ చేసినది ఎక్స్టార్షన్ కేసు. అప్పుడు 2021లో జరిగిన ఒక ఇష్యూలో 50 లాక్స్ డబ్బులు అడిగి కత్తిని చూపించి బెదిరించారనే ఎక్స్టార్షన్ కేసు మేరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా రిమైనింగ్ 14 కేసుని కూడా మెన్షన్ చేస్తూ రిపీటెడ్గా ఇలాంటి అఫెన్స్ చేస్తున్నారనేది మెన్షన్ చేస్తూ మనము కోర్టులో రిమాండ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మేరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం రాజమండ్రి సెంట్రల్ జైలుకి మనం తీసుకొని వెళ్తున్నాం. సో దీంట్లో ఈ వ్యక్తి పైన రౌడీ షీటర్ కూడా ఉంది. 2019లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అరుందల్పేటలో. తర్వాత అరుందల్పేట డొంకారోడ్ నుంచి కూడా పట్టాపురం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మనం రౌడీ షీట్ కూడా షిఫ్ట్ చేశాము. అంటే ఈ ప్రెస్ మీట్ అనేది మెయిన్ పెట్టడానికి ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందరూ కూడా ఇంకొకరి గురించి మాట్లాడడం కానీ, పొలిటికల్ లీడర్స్ మాట్లాడడం కానీ, ఆడవాళ్ళ గురించి ఏం రెస్ట్రిక్షన్ లేకుండా మాట్లాడడం కానీ చాలామంది చేస్తున్నారు. సో అందరికీ కూడా గుంటూరు పోలీస్ తరపు నుంచి చెప్తున్నది ఏంటంటే సోషల్ మీడియా అనేది కూడా మీరు ఖచ్చితంగా ఎవరిని కూడా డీఫేమ్ చేయడానికి కానీ, ఎవరిని కూడా టార్గెట్ చేసి చేయడానికి కానీ వీలు లేదు. యాక్చువల్లీ వీలు ఉందంటే ఖచ్చితంగా మేము కేసు కడతాము. ఒక కేసులో తప్పు చేసినప్పుడు అది చట్ట ప్రకారం 41 ఇయర్ నోటీస్, 7 ఇయర్స్ తక్కువ ఉంది కాబట్టి మనం 41 నోటీస్ ఇస్తాము. రెండవది కేసు మీరు చేసినప్పుడు కోర్టులో మేము రిక్వెస్ట్ పెడతాము. వీళ్ళు ఇదే హ్యాబిట్గా చేస్తున్నారు. సోషల్ మీడియానా లేకపోతే ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పర్టికులర్ కమ్యూనిటీ కానీ, పర్టికులర్ పొలిటికల్ లీడర్స్ కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళపైన ఇలాంటి చేస్తున్నారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇబ్బంది క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో పాటు మనం కోర్టులో రిమాండ్కి రిక్వెస్ట్ పెడతాం సెకండ్ టైం. సో అందరూ కూడా అలాంటివి ఉంటాయని చెప్పేసి ఇది ఒక అవేర్నెస్ కింద కూడా ఉండాలి అని చెప్పేది కూడా దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. దీంట్లో ఈ వ్యక్తి పైన ఈ 17 కేసు కూడా ఆల్ ఓవర్ ద స్టేట్, కృష్ణా డిస్ట్రిక్ట్, అనంతపూర్, అన్ని చోట్ల కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో బేస్ చేసుకుని వేరే దినం కేసులో కూడా మనం పీటీ వారెంట్ తీసుకోవడానికి మేము దీనిపైన చూసుకుంటాము. సో అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్పుకొని గతంలో కొన్ని అందరిని ఇబ్బంది పెట్టినట్టు కూడా దీంట్లో తెలిసింది మనకున్న ఇన్పుట్ ప్రకారము. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు నిన్న పికప్ చేస్తూ ఈరోజు అరెస్ట్కు పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇన్ స్పెసిఫిక్గా పేరు పట్టి నాకు తెలియదు కానీ దర్ ఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంది, 17 కేసు ఉన్నాయి. ఎక్కడెక్కడ నాకు తెలియదు యాక్చువల్లీ. అంటే అదే చెప్తున్నాను, స్పెసిఫిక్గా ఇప్పుడు నాకు పాత ఇన్సిడెంట్స్ నాకు ఐడియా లేదు కదా, కానీ టోటల్ కేసెస్ మీకు లిస్ట్ కూడా ఇస్తాము, నెంబర్ ఆఫ్ కేసెస్. కానీ మేము ఎఫర్ట్స్ పెట్టాము కానీ దొరకట్లేదు. మనం ఎఫర్ట్స్ పెట్టాము కొన్ని, అంటే ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఎప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయిందో అప్పుడే వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. మనకు కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి యాక్చువల్లీ, ఆల్రెడీ వర్కౌట్ చేసాము. అంటే మళ్ళీ అయిపోయినది మనం మాట్లాడకూడదు, బట్ మనకి ఎక్కడ ఉన్నారన్నది ఒక 4 డేస్ ముందు మనకు వచ్చాము. ఒక టీం సగం డిస్టెన్స్లో కూడా ఉంది, బట్ కాకపోతే అయితే వచ్చేసారు. మేబీ ట్రై చేసి ఉంటాము ఒకే టైంలో 110
120 అక్యూజ్డ్ ఉన్నారు. అది కాకుండా పార్టీ ఆఫీస్లో 27 మంది 147 ఆల్మోస్ట్ 134 టు 135 అక్యూజ్డ్ ఉన్నారు. యాక్చువల్లీ ఒకసారి అరెస్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఆ సస్పెన్స్ పెళ్ళిన వెంటనే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకోవడము, వాళ్ళు ఫ్యామిలీతో పాటు కూడా టచ్ లేకుండా పోవడము, ఇలాంటి చాలా ఛాలెంజెస్ ఉంది. కాకపోయినా మనం ఎఫర్ట్స్ పెట్టాము. అందుకే 38 మెంబర్స్ వరకు అరెస్ట్ అయ్యారు. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ అరెస్ట్ అంత ఈజీగా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులో పోర్గడాన్ని అరెస్ట్ చేస్తాము, సస్పెన్స్తో పాటు చేస్తాం కదా. ఇన్ని రోజులు లేకపోయినా ఈరోజు చేస్తాము. ఎక్కడున్నాయండి? యాక్చువల్లీ తెలియాలి కదా. నేను ఇన్ని రోజులు అవ్వట్లేదు కదా, ఇప్పుడు అయింది కదా. మేబీ అందరినీ అరెస్ట్ చేయలేకపోవచ్చు. మేబీ మెయిన్ రీజన్ ఏంటంటే సస్పెన్స్ బ్రేక్ అయిపోవడం అనేది మనకు కొంత డ్రాబ్యాక్ అయింది. దానివల్ల కొంత అలర్ట్ అయ్యారు. కొంతవరకు మేము వెతికి అరెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.